ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్న మినిస్ట్రీస్ తరపున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని విశేషమైన కృపచేత ఈ దినమంతయు నడిపించునుగాక. మీ కార్యములు సఫలము చేసి ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చాలాసార్లు మనం చదువుకుంటున్న వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. ప్రియులారా, చూడండి, ప్రతి నరుడు ఘనతను వహించాలని పరుగులు తీస్తాడు. సమసమాజంలో విలువ కలిగి ఘనతను వహించి కీర్తి ప్రఖ్యాతులతో బ్రతుకును కొనసాగించుకోవాలని అహర్నిశలు శ్రమపడతాడు. కానీ ఆశించినది ఆశించినట్లుగానే ఉంటుంది, ఆశించినది ఆమడ ద్వారాన నిలబడుతుంది. ఆశలు అడిహాసలైతే ఆకలి దప్పులతో అల్లాడిపోతూ జీవితంలో ఎలాంటి సుఖ సౌఖ్యాలు పొందలేని అభాగ్యునిగా లోకాన్ని విడవలసిన దుస్థితి మానవునికి కలుగుతుంది. మనుషులు ఘనతలు వేరు, దేవుని ఘనత వేరు. మనుషులు ఈరోజు ఘనపరచవచ్చు, రేపు ఘనహీనంగా చూడవచ్చు. ఈరోజు పొగడవచ్చు, రేపటి రోజున ద్వేషించవచ్చు. గనుక మనుషుల ఘనతలు శాశ్వతం కాదు, కానీ దేవుని మూలముగా కలిగే ఘనత ఆనందాన్నిస్తుంది, ఐశ్వర్యమునిస్తుంది. దేవుని మూలముగా కలిగే ఘనత అనేకులకు కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. అలాగైతే దేని మూలాన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు? భోగభాగ్యాలు, సిరి సంపదలు ఉన్నంత మాత్రాన వాటి మూలముగా మనకు ఘనత కలుగుతుందా అని అంటే అలా చెప్పుకోవడానికి సరికాదు. ఎందుకంటే సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉన్నవాళ్ళు ఘనహీనమైన పరిస్థితుల్లో, సమసమాజంలో తలెత్తి బ్రతకలేని పరిస్థితుల్లో చాలామంది మనకు కనిపిస్తారు. అందుచేత వాటి వలన మనకు ఘనత కలగదు. కానీ మరి దైవ సంబంధమైనవి మనం అలవర్చుకోవాలి. దైవ సంబంధమైన వాటిని మనం పొందుకోవాలి. వాటి మూలాన మనకు దేవుడు ఘనతనిస్తాడు. అవి ఏమై ఉంటాయి? లేఖనాల్లో 1, 2, 3 మాటల్ని మనం చదువుకుందాం. మొదటిగా సామెతల గ్రంథం 4:7 చదివితే, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించుకొనిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. ప్రియులారా, చూడండి, ఇక్కడ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా అవి లేకపోయినా పర్లేదు, కానీ ఈ జ్ఞానాన్ని గనక మనం సంపాదించుకుంటే ఈ దైవ జ్ఞానము వలన మనకు ఘనత కలుగుతుందంటండి. ప్రియమైన వారలారా, ఈరోజు మనిషికి దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానాన్ని పొందుకునే వాళ్ళు కొందరే కనిపిస్తారండి. ఎందుకంటే అది మృదువైనది, సులభముగా లోబడినది, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అది పరము నుండి దిగివచ్చున్నది. ఈ లోకంలో దొరికేది కాదు, ఈ లోక సంబంధమైన వ్యక్తుల వలన కలిగేది కూడా కాదండి. చాలామంది లోక సంబంధమైన జ్ఞానంతో ఆలోచనలు చెబుతారు. అవి ఎక్కడికి తీసుకుని వెళతాయి? నాశనానికి తీసుకుని వెళతాయి, లేక అగాధంలోనికి తీసుకుని వెళతాయి. లోక సంబంధమైన ఆలోచనలు కన్నీటిమయం చేస్తాయి. లోక సంబంధమైన ఆలోచనలు మన బ్రతుకుని మోడుబారిన బ్రతుకుగా మార్చివేస్తాయి. ఎందుకంటే అందులో జీవం ఉండదు, అందులో సత్యం ఉండదు, అందులో వెలుగు అసలే ఉండదు. అందుచేత వాటి వలన మనకు ఘనత కలగదండి. దేవుని వాక్యం అంటుంది దైవ జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే. అందుకే వాక్యంలో కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి, నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంటే మనకు జ్ఞానం కావాలి అన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో గనక మొరపెట్టి ఆ దైవ జ్ఞానాన్ని గనక మనం పొందుకోగలిగితే అది శాశ్వతమైనది. ఎవరు అవునన్నా కాదన్నా నిరంతరం నిలిచి ఉంటుంది. దానివలన మనకు ఆనందం ఉంటుంది,
మన వలన అనేకులు ఆనందించగలుగుతారు. గనుక ఆ దైవ జ్ఞానం ఎంత విశేషమైనది, ఎంత శ్రేష్టమైనది అని మనం వివేచించాలి. టెక్నాలజీ పెరిగింది అనుకుంటూ, విజ్ఞానములు పెనవేసుకుని బ్రతుకుతున్నాను అనుకుంటూ, మనిషి క్షామకరమైన హానికరమైన అనుభవాల్లోకి జారిపోతున్న దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. గనుక ఈ లోక సంబంధమైన జ్ఞానం వలన మనకు క్షేమము లేదు, మనకు అభివృద్ధి కూడా కనిపించదు. అదుగో దేవుడు మనకిచ్చే ఆ ఘనతని మనం పొందుకోవాలనుకుంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలనే విషయాన్ని మనం గమనించాలి. చరిత్రలో మనం చదివితే మన పితరులను గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి. మొదటిగా నేను సొలొమోనుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సొలొమోను దేవుని సన్నిధిలో వివేకము కలిగిన మనసును కోరుకున్నాడు. ఐశ్వర్యమునైనను మంచి పేరు ప్రఖ్యాతులనైనను లేక శత్రువుల యొక్క ప్రాణములనైనను ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకుంది ఏంటంటే, నాకు మంచి జ్ఞానం కావాలి, వివేకమైన మనస్సు కావాలి, మంచి చెడులను వేరు చేయగలిగిన ఆ వివేకమైన మనస్సు నాకు కావాలని ఆయన కోరుకున్నాడండి. వాస్తవంగా రాజు కదా, ఏమడుగు ఉండాలి? సైన్యం అడుగు ఉండాలి, లేకపోతే రాజ్యాన్ని దేశాన్ని అడుగు ఉండాలి, లేకపోతే మరొకటి ఏదైనా ఆయనకు అవసరమైనది ఏదైనా అడుగు ఉండాల్సింది. సొలొమోనులో మనం గమనించగలం, అన్నింటికంటే జ్ఞానానికే ఆయన ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే దేవుడు కూడా సమృద్ధి అయిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అతని తర్వాత ఎవరు కూడా అతని వలె జ్ఞాన సంపద కలిగిన వాడు మరొకడు లేడు అన్నట్లుగా సమృద్ధి అయిన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను రాజ్యం స్థిరపరచబడింది. సొలొమోను ఎంతో జ్ఞానంతో రాజ్యాన్ని సుభిక్షతో పరిపాలించుకోగలిగాడు. మరి అలాగనే మనము కూడా ఈ దైవ జ్ఞానాన్ని పొందుకుంటే ఘనతను పొందడం మాత్రమే కాదు, మన సుభిక్షతో మనమైనా మన కుటుంబాలైనా సంతోషంగా సమాధానంగా ఆనందంగా మనం బ్రతకగలుగుతామండి. ఎందుకంటే ఇది దైవ జ్ఞానం, లోక జ్ఞానం కాదు. దైవ జ్ఞానం ఎప్పుడు కూడా మనకు జయాన్నే ఇస్తుందండి. దైవ జ్ఞానం ఎప్పుడు కూడా మనకు ఆనందాన్నే ఇస్తుందండి. మరి ఈరోజున అంతటి విలువైన ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని ఘనతను మనం ఎందుకు ఆపాదించలేకపోతున్నాం? ఘనతను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఇదిగో ఈవేళ ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని దేవుని మూలముగా కలిగే ఆ ఘనతను పొందుకుందాం. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీతో చెప్తాను. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 మనం చదివితే ఇక్కడ మనకు శోధన సహించుట వలన మనకు ఘనత కలుగుతుందంటండి. ప్రియులారా, ఎంతో ఆశ్చర్యమైన కాస్త మనకు ఆలోచనలు కలిగించే మాట. ఎందుకంటే సంతోషంగా ఆనందంగా అన్ని సమృద్ధిగా ఉంటేనే సమసమాజంలో మనకు ఘనత ఉంటుంది అని మనం అనుకుంటాం కదా. కానీ పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట చెప్తాడండి ఈ పత్రికలో. ఈ మాట ఎంతో విలువైనది. ఒకసారి ఆ మాట చదువుతాను, మీరు ఆలకించాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా చూడండి, ఏంటి మనకు ఘనత మెప్పు మహిమ కలగడానికి కారణమయ్యేది అనంటే మనకు కలిగే ఈ అగ్ని పరీక్షల వలన కలిగే శోధన అండి. ప్రియులారా గమనించండి, ఈరోజున మనము అనేకమైన ఆశీర్వాదకరమైన వాటిని కోరుకుంటాము, కానీ అగ్ని పరీక్షలలో శోధింపబడుతున్నప్పుడు ఈ అగ్ని పరీక్షల వలన నేను శుద్ధ సువర్ణం కావాలి, నేను పరిశుద్ధపరచబడాలి, మచ్చ మడత డాగు కలంకము అట్టిది మరి ఏదైనా లేని ఒక పవిత్రమైన వ్యక్తిత్వం నాకు కావాలి. గనుక ఈ శోధనల వలన ఈ అగ్ని పరీక్షల వలన నేను పరిశోధింపబడి పరీక్షింపబడి నా దేవుని సారూప్యాన్ని నేను పొందుకోవాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా నాకు కలిగే ఘనత నాకు కావాలి, ఆ ఘనత నేను పొందుకోవాలి అని ఈరోజు మనం ఆలోచించలేకపోతున్నాం. పిల్లలారా, పేతురు ప్రాముఖ్యంగా ఎందుకో ఈ విషయాన్ని చాలా విశదీకరంగా రాశాడు. ఎందుకంటే పేతురు పలు విధములుగా పరీక్షింపబడిన వాడు. పేతురు పలు విధాలుగా ఆయన దేవుడితో నడిచి
అనేక విషయాలలో తొందరపడిన అనుభవాలు అని మనం అనుకుంటాం, కానీ అనేక విషయాలలో అనుభవశాలి అని చెప్పుకోవాలండి. నీటిలో మునగడం ఆయనకే తెలుసు, ఆ నీటిలో నుండి ప్రభు లేపడం కూడా ఆయనకే అనుభవం ఉందండి, ఆయనే దాన్ని అనుభవించిన వాడండి. ఒకనాడు యేసుక్రీస్తును గూర్చి ఆయన నేను ఎరుగను అని బొంకడం పేతురికే తెలుసు. ఆ తర్వాత కలిగే పశ్చాత్తాపములో దేవుని కనికరం ఏంటో పేతురికే తెలుసు. ప్రియులారా, జారిపోయే అనుభవాలలో ఎలాంటి క్షోభం ఉంటుంది? దేవుని చేత లేపబడినప్పుడు, దేవుని చేత ఆదరణ పొందినప్పుడు, దేవుని చేత మేలులు పొందుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అది పేతురికే తెలుసు. అంటే ప్రతిదీ కూడా ఆయన అనుభవపూర్వకంగా వ్రాసిన మాటలు, చెప్పిన బోధలు అని చెప్పుకోవడానికి సందేహమేమీ కూడా లేదండి. అందుకే ఈ మాటలు ఈ పత్రికలో ఆయన చెప్తాడు, మనకు అనేక అగ్ని పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటిలన్నింటిలో మనము పరిశీలింపబడి పరీక్షింపబడి శుద్ధ సువర్ణమైనప్పుడు దేవుని మూలముగా కలిగే ఘనత మనకు కలుగుతుందట. చాలా సందర్భాల్లో మనం శ్రమలంటే చేదైన అనుభవాలు అనుకుంటామండి, శ్రమలంటే అవి క్రైస్తవునికి తగినవి కావు అనుకుంటామండి, శ్రమలంటే మనకు చాలా ఎక్కసంగా ఉంటుందండి. కానీ ఒక పరీక్ష లేనిదే ప్రమోషన్ లేదు కదా, సిలువ లేనిదే సింహాసనం లేదు కదా. ప్రియులారా, ఇదిగో ఈ శ్రమల మూలాన మనకు ఘనత కలుగుతుంది అని యోచించిన వారమైతే ఎంత శ్రమనైనా ఎంత శోధననైనా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా మనం జయించగలము. ఆ శోధన తర్వాత కలిగే ఆ దేవుని మనముగా కలిగిన ఆ ఘనతకి మనం పాత్రులు అవుతామని వాక్యానుసారంగా మనం గ్రహించాలి. అనేక శ్రమల చేత శోధనల చేత మీరు కొట్టుబిట్టలు ఆడుతున్నారేమో, నన్ను ఎందుకు ఇలాగా శ్రమ పెడుతున్నాడు అని మనం సనుక్కోకూడదు. కానీ సంతోషంగా ఆనందించిన వారమైతే నిశ్చయముగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, మనకు ఘనతను అనుగ్రహిస్తాడని మనము విశ్వసించాలి. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సామెతల గ్రంథం 22:4 అండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియులారా చూడండి, దేని వలన కలుగును? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. చాలా విలువైన మాట, ఘనమైన మాట అండి. ఎందుకంటే మనం ఈరోజు ఘనతను కోరుకుంటున్నాము, దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి ఎక్కించాలని ఆశిస్తున్నాము, మన సమకాలికులు అందరికంటే ప్రభు మనల్ని ఒక ఉన్నత స్థానానికి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం. అయితే దానికి తగిన భయభక్తులు మన యందు ఎంతవరకు కలిగి ఉన్నాము అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఆచారపు భక్తి మనకు కనిపిస్తుందండి, ఏదో చర్చి కనబడగానే సెలవు గుర్తు చేసుకోవడం, ఇక అయిపోయింది భక్తి అన్నట్లుగా సంబరపడిపోవడం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడుతాడని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని కుటుంబం వర్ధిల్లుతాదని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాణిని ఆయన తప్పిస్తాడని, ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలన్నీ చదివినప్పుడు అవి ఎప్పుడు మనకు అనుగ్రహింపబడతాయా అని కాదు, కానీ మనలో ఎంతవరకు ఈ భయభక్తులు కలిగి ఉన్నాము అనే ప్రశ్న అనుక్షణం మనం వేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఒక భక్తుడు తెలుసు, ఆయన పేరు యోబు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చదువుతామండి, కానీ ఆ భయభక్తులను ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చాడు? మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి దినము ఆయన దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ వచ్చాడట, ప్రతి దినము. ఎందుకని అనంటే, ఒకవేళ నేనైనా నా పిల్లలైనా నా కుటుంబమైనా దేవునికి ఆయాసకరమైనవి చేసి ఒకవేళ దేవునికి మేము దూరమైపోతామేమోనని ఆయన హృదయంలో ఉన్న భయం అండి అది, ఆయన హృదయంలో ఉన్న భక్తి అండి అది. ప్రియులారా, భయము భక్తి అనేది ఎక్కడో అద్దెకు తెచ్చుకునేది కాదు, భయము భక్తి అనేది ఎక్కడో కొట్లలో దొరికేది కాదు, లేక భయము భక్తి అనేది ఎవరినో అనుసరించి నడుచుచూ ఉన్నప్పుడు మనకు కలిగేది కాదు, మన అంతరంగములో మనకు కలగాలి, మనకై మనలో జనించాలి. ఆ యథార్థమైన హృదయంతో చేసే ఆ భయభక్తులను దేవుడు చూస్తాడు, అలాంటి వారిని ఆయన మర్చిపోడండి.
అలాంటి వారిని విడిచిపెట్టడు, అలాంటి వారిని దాటిపోడు. ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా ఘనపరుస్తాడు. ఈరోజున లోకంలో అనేక మందిని చూస్తున్నాం, తినడం, త్రాగడం, తిరగడం, అంతేనండి. అంతకు మించినవి వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వయసు ఉన్నప్పుడే తిరగాలి, తినగలిగినప్పుడే తినాలి, తిరగగలిగినప్పుడే తిరగాలి. ఈ సూత్రమే తెలుసు. కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారమై ఆ భయభక్తుల వలన కలిగే ఘనతను మనం పొందుకోవాలి అనే దూరదృష్టి ఈరోజున అనేక మందికి లేక పాపపు ఊబిలో కొరకపోతున్నారు. దేవునికి నిందారహితముగా కనబడుటకు ఆటంకంగా ఉన్న ప్రతి దానిని మన యొద్దు నుంచి వాటిని తీసివేయాలి, మన యొద్దు నుంచి వాటిని తొలగించుకోవాలి, పరిత్యజించాలి. ఆనాడే దేవుని ఘనత మనల్ని ఆవరిస్తుంది, దేవుని ఘనతను మనం పొందుకోగలమని మనం తెలుసుకోవాలి. గనుక ఇదిగో ఇంతవరకు ఒకవేళ భయభక్తులు లేని పరిస్థితులలో ఏదో ఆచారపు భక్తిని చేతబట్టుకొని శక్తి లేని భక్తిలో మునిగిపోతుంటే మేలుకొలుపు కలిగి యెహోవా యందు పూర్ణమైన భయము భక్తిని కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం, దేవుని ఘనతను పొందుకుందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమస్వరూపి, దయగలిగిన ప్రభువు, మీకు వందనాలు. మమ్మల్ని గణపరచుటకు ఇష్టపడిన దేవుడు గనుక ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుకు స్తోత్రం ప్రభు. నాయనా, మేము ఘనతను వహించడానికి మాలో ఉండవలసిన సుగుణాలేంటో ఒకటి రెండు మూడు మాటలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. అవును, మీరు మమ్మల్ని గణపరచాలంటే మాకు జ్ఞానము మూలముగానే మీరు మమ్మల్ని గణపరుస్తారు. అంటే ఆ దైవ జ్ఞానం మాకు కావాలి ప్రభువా. అందుకే మీ పాదసన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం ప్రభు. లోక జ్ఞానం మాకు అవసరం లేదు, కానీ మాకు మీ జ్ఞానం కావాలి, పవిత్రమైన మీ జ్ఞానం, సులువుగా లోబడే మీ జ్ఞానం, అదిగో మృదువైన మీ జ్ఞానం మాకు కావాలి నాయన. మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మేము పరీక్షింపబడుతున్నప్పుడు, పరిశీలింపబడుతున్నప్పుడు, మేము శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నప్పుడు ఈ అగ్ని శోధనల వలన నాయన మేము పరిశోధింపబడిన వారమై, పరిశీలింపబడిన వారమై, శుద్ధ సువర్ణముగా మార్చబడి మీ ఎదుట మేము నిలిచి మీరు అనుగ్రహించే ఆ ఘనతను మేము పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీ యందు భయభక్తులు మాకు నేర్పండి, మీ యందు భయభక్తులు మేము కలిగి ఉండడానికి కృపలను గ్రహించి మమ్మల్ని మీ రాజ్యమునకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.